కడప జిల్లాలో రెవెన్యూ అధికారులు సిపిఐ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ కార్యకర్తలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని రెవెన్యూ అధికారులు జేసీబీలను సిద్ధం చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సిపిఐ కార్యకర్తలు నాయకులు జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని సర్వే నెంబర్ 1008 2A1 లో 3 ఎకరాల 60 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో దివంగత సిపిఐ నేత తిరుపతి రెడ్డి కాలనీ పేరుతో ఏర్పాటు చేసుకుని సిపిఐ ఆధ్వర్యంలో గత 7 నుండి రేకుల షెడ్లు పూరె గుడిసెలు వేసుకుని ఇల్లు లేని నిరుపేదలు నివాసముంటున్నారు. ఇంతవరకు రెవెన్యూ అధికారులు అర్హత జాబితాలు తయారు చేయలేదు. జిల్లాలోని 3 కలెక్టర్లు 2 ఆర్డీఓలు 7 మంది తహసీల్ మారారు. బద్వెల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కూడా ఇంటి పట్టాలు కల్పిస్తామని హామీలు కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు వారికి ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈ మేరకు సోమవారం మండల తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ రామకృష్ణారెడ్డి పోలీస్ సిబ్బందితో గుడిసెలను తొలగించేందుకు 2 జేసీబీలను సిద్ధం చేసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, సోమయ్యతో పాటు కార్యకర్తలు గుడిసెలను తొలగించకుండా జేసీబీలకు అడ్డుపడ్డారు. రెవెన్యూ అధికారులకు సిపిఐ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సమస్య జటిలం కావడంతో అధికారులు వెనక్కి తిరిగి వెళ్లారు.